హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందుస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ మనం డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజింగ్ అండ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా లేట్ ఎందుకు, రండి చూద్దాం. అందరూ డ్రెస్సింగ్ టేబుల్ అనగానే రకరకాల షేపుల్లో తయారు చేసుకొని దాంట్లో ర్యాకులు 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 ప్లాస్టిక్ కంటైనర్స్ అలా పెట్టుకొని చాలా కస్టమైజ్ చేసుకొని రెడీ చేసుకుంటారు. బట్ నాదంత సీన్ లేదు. నాకు డైలీ వేరుకి ఎట్లా అలవాటు అయిపోయిందో ఆ వేలో ఉంది. ఇంకా నేను చూపిస్తాను ఈ ర్యాకులు, భయపడకండి. తెగ స్పెషల్గా ఏమీ లేదు, నాకు తెలిసిన వేలో నేను ఆర్గనైజింగ్ చేసుకొని ఉంటాను, నాకు రెగ్యులర్ అలవాట్లాగా. ఈ బాటమ్ 3 ర్యాక్స్ నావి, ఇది ఒక్కటి మధు ర్యాక్, అందుకని ఫస్ట్ దీన్ని చూపిద్దాం. నాకన్నా హైట్ కదా, అందుకని ఫస్ట్ ర్యాక్ తందనమాట. చూడటానికి ర్యాక్ ఒక్కటే ఉన్నట్టు అనిపించింది కదా, నాకన్నా ఎక్కువ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడతాడు తెలుసా. ఇప్పుడు వెనక నుంచి కంగారు పడిపోతున్నాడు, తన స్కిన్ కేర్ సీక్రెట్స్ మొత్తం చెప్పే పోతున్నానని. తనే కదా వీడియో తీస్తుంది ఫేస్కి. మళ్ళీ హ్యాండ్ క్రీమ్, రోజు రాత్రిపూట హ్యాండ్స్కి రాసుకొని పడుకుంటాడు. బాడీ లోషన్, రోజుకు 3 సార్లు రాస్తుంటాడు తెలుసా. బేబీ పౌడర్, అదేమంటేనంటే నేను అవన్నీ వేసుకుంటే నా స్కిన్ గ్లో వస్తుందంట, కెమికల్స్. తను కెమికల్లెస్ పౌడర్ అనమాట, షూటింగ్ టైంలో కూడా ఇది వేసుకొని వస్తాడు తెలుసా. అది అంత స్కిన్ మెయింటెనెన్స్ చేస్తాడు. చూడటానికి ఏం ఒకటే ర్యాకు, ఎంత కేరింగో తెలుసా. ఇవన్నీ కూడా నేనే సర్దాను, తను ఏం సర్దుకోడు. ఈ ఉన్న ఒక్క ర్యాకులో కూడా మళ్ళీ నన్ను అడుగుతాడు, అది కనిపించట్లే. ఈ ఏమో ఇంకా డియోడ్రెంట్లు అవి. సో ఇదేమో మెడిసిన్స్, కానీ నేను సపరేట్గా ఇక్కడ చిన్న బాక్స్ పెట్టాను, అబ్బాయిలకు పెద్ద స్టఫ్ ఉండవు, మెడిసిన్స్కి కూడా ఇది వాడేసుకోవచ్చు అని. పద్దాక పైకి కిందకి చిన్న చిన్న వాటికి తిరగటం వేస్ట్ కదా అని ఇట్లా పెట్టుకున్నా. సో ఇంకా ఏమో పెర్ఫ్యూమ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఇట్లా మనం తను రెడీ చేసిన దాంట్లో కూడా అది కనిపించలా ఇది కనిపించలా అనే ఫస్ట్ పేరు వస్తుంది ఇంత చిన్న బుడ్డ ర్యాక్కి. ఇది తెలుసా అసలు, ఇదైతే నా పాత హెయిర్ స్ట్రైట్నర్ బాక్సు, దీన్ని ఇలా వాడుతున్నాడు, వాచ్లు ఫిట్బిట్లు వాలెట్లు పెట్టుకోవడానికి వాడుతున్నాడు, అలా ఉంటుంది. ఇది మాత్రం నేను ఈ పెట్టి తీసేద్దాం అనుకున్న టైంలో తను తీసుకొని మల్టీపర్పస్గా వాడుకోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఇది ఒక్కటే తను సర్దుకుంది, ఇవన్నీ మళ్ళీ నేను సర్దాల్సిందే నెలకొకసారి. నాకన్నా పెద్దది విని మెయింటైన్ చేస్తున్నాడు మళ్ళీ. సో ఇది తనది చాలా చిన్న ర్యాక్, కానీ నాకన్నా ఎక్కువ స్టఫ్ మెయింటైన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంటుంది ఎప్పుడు, అది న్యాచురల్ కదా. సో మిగతా 3 ర్యాక్స్ నావన్నమాట, నాకు ఇష్టమైన ర్యాక్స్. ఈ బాక్సులుగా నేను పెట్టుకున్నాను కొంచెం నాకు కంఫర్ట్గా ఉండటానికి. ఇవన్నీ ఏంటంటే హెయిర్కి వాడే అనమాట, హెయిర్ బ్రష్లు హెయిర్ క్లిప్స్ అలాంటివి. నేను డైలీ వాడే బ్యాండ్స్ కానీ పిన్స్ కానీ అవి గబుక్కున నేను ఇందులో ఈజీగా పడేయడానికి నాకు హ్యాండీగా అనిపిస్తుంది. మనం చిన్న చిన్న ర్యాకులుగా ఆర్గనైజ్ చేసుకుంటే అన్ని జాగ్రత్తగా రియల్ లైఫ్లో పెట్టుకోం కదా. సో ఇవేమో స్పేర్ పిన్స్ అండ్ స్పేర్ బ్యాండ్స్. ఓ ఇది నాకు ఇష్టమైంది, యాక్చువల్గా ఇది నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను, మైసూర్ శాండిల్ పౌడర్ అనమాట. బాగా ఇష్టం ఆ ఫ్లేవరు, స్మెల్ బాగుంటుంది అంటే తినడానికి వాసన చూడటానికి. సో ఈ రెండువి, ఈ రెండు బాస్కెట్లో ఇదేమో నేను స్కిన్ కేర్కి ఎక్కువ వాడతాను, డియోడ్రెంట్స్ అండ్ స్కిన్వి, బాడీ లోషన్స్ అవి. సో నా స్పేర్ గ్లాసెస్, ఇయర్ బడ్స్ ఇట్లాంటివన్నీ నా దాంట్లోనే ఉంటాయి, నా ర్యాక్లోనే. ఇదైతే మాత్రం చిన్న డిఐవై, మినీ డిఐవై కిట్ టైపు. ఇది సెల్ఫ్ ఐబ్రోస్ అలాంటివన్నీ చేసుకునేది అనమాట, నెయిల్స్ అండ్ ఐబ్రోస్ చేసుకునేది. ఒక వీడియో కూడా చేస్తాను మీకు ఒకసారి దీని మీద. సో చాలా చిన్న ఆర్గనైజింగ్, ఇది పెద్ద స్పెషల్గా ఏమీ కాదు, బట్ నాకు హ్యాండీగా అనిపిస్తుంది. సో అందుకని నేను ఇలా చిన్న చిన్న బాస్కెట్స్లో పెట్టుకున్నా. సో ఇప్పుడు 3rd ర్యాక్, ఇది బాగా ఇష్టమైంది కూడా, నా అన్నీ నాకు ఇష్టమైనవి. ఇది స్పేర్ మిర్రర్, నేను మేకప్ వేసుకోవడానికి వాడతాను రెగ్యులర్గా. ఇది అన్నమాట నా మేకప్ కిట్, ఇది యాక్చువల్గా మేకప్ కిట్ కాదు, టూల్ బాక్స్, దాన్ని నేను ఇలా వాడుతున్నాను. ఎందుకంటే మేకప్ కిట్ చాలా ఎక్స్పెన్సివ్ కదా, టూల్ బాక్స్ అయితే చీప్లో అయిపోద్ది. అండ్ ఏమన్నా పడ్డా కూడా నేను ఈజీగా షింక్లో సబ్బేసి కడిగేస్తాను. సో ఇందులో ఏంటంటే పిన్నులు, శారీ పిన్స్, సైడ్ పిన్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను అండ్ స్టిక్కర్స్ అలాంటివన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నా మేకప్ ప్రపంచం ఒకసారి చూపించాను. సో హెయిర్ ఫేస్వి అక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మేకప్ది పెట్టుకోవడం బెటర్ అన్నట్టు నేను అన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో ఇది ఓన్లీ మేకప్ వరకే. ఇంకా ఇవేమో నా పెర్ఫ్యూమ్స్, అవి కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఈ స్పేర్ బ్రష్లు వాడడం కానీ ఇందులో ఉన్నవే వాడతాను నేను. ఇవి పెర్ఫ్యూమ్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ నా వాలెట్ కూడా యాక్చువల్గా నేను ఇక్కడే పెట్టుకుంటాను, మనం ఇక్కడే రెడీ అవుతాం కదా. ఇది ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఏ హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టేసుకోవడానికి గుర్తు ఉంటుంది, లేకపోతే మనం డ్రెస్సుకు తగ్గట్టు హ్యాండ్ బ్యాగులు మార్చి అలవాటుంది, అందుకని వాలెట్ ఎదురుగా పెట్టుకుంటా. సో ఈ వైపుల గురించి కూడా మీకు ఇంతకుముందు నేను చెప్పాను, మేకప్ వైస్ ఇవే.
అండ్ ఇవేమో నా కాంటాక్ట్ లెన్స్. వీళ్ళేందో మేకప్ కూడా వేసుకోలేను, డైలీ వేర్ అనమాట. రెగ్యులర్గా వాడతాను బట్ ఎవ్రీ 12 అవర్స్కి ఇవి డిస్పోజ్ చేసేటివేట అనమాట. డైలీ వేర్ అయితే కొంచెం ఐస్కి మంచిదని చెప్పారు. నాకు 4th క్లాస్ నుంచి సైట్ ఉంది, సో నాకు రెగ్యులర్ అలవాటు ఇవి. ఈ కంట్రీకి వచ్చినాక డైలీ వేర్ వాడుతున్నాను. ఇండియాలో పెళ్లికి ముందు అయితే మాత్రం ఇయర్లీ లెన్స్ ఉంటాయి కదా, అవి వాడేదాన్ని. సో ఇలా వస్తుంది బాక్స్ మనం ఆర్డర్ చేసినప్పుడు, ఇందులో ఇట్లాంటి బాక్సులు ఉంటాయి అన్నమాట. సో ఇదేమో నా కొత్త మేకప్ స్టఫ్ అన్నమాట, న్యూవి, వాడనివి. ఇంతకుముందు వీడియోలో చూపించాలి మీకు ఇవన్నీ ఒకసారి. ఇవన్నీ వాడనివి, సేల్లో వచ్చినప్పుడు ముందుగా కొని స్టోర్ చేసేస్తాను, అందులో అయిపోయినప్పుడల్లా ఇవి రీఫిల్ చేయడానికి. సో ఈ ర్యాక్ మొత్తం ఫేస్ మేకప్, అందుకే తను అంటాడు ఇన్ని వేసుకుంటేనే నీకు గ్లో వస్తుంది, నాకు బేబీ పౌడర్ చాలు అని. మేబీ ఇందుకేనేమో. సో ఈ ర్యాక్లో అన్నిటికన్నా విలువైంది ఇది, ప్రాపర్గా కళ్ళు కనపడాలంటే నాకు కావాల్సింది అదే. ఈ మిర్రరు నేను యాక్చువల్గా ఈ కిట్ తీసుకుంటాను, ఈ మిర్రర్ తీసుకుంటాను, టీవీ ముందు కూర్చుంటాను, ఇక్కడ కింద మిర్రరు అద్దం ముందు కూర్చొని కింద కూర్చొని వేసుకుంటాను, బెడ్ మీద ఎక్కడైనా ఇది ఉంటే చాలు మేకప్లు వేసుకోవడానికి, అలా అలవాటు అనమాట. ఇది రెండు పక్కల కంఫర్ట్గా అలవాటు అయిపోయింది ఇంకా మిర్రర్ అలా. ఇది 4th ర్యాక్. సో ఇదేంటంటే కంప్లీట్ హెయిర్ మీద అనమాట. ఇది ఎపిలేటరు హ్యాండ్స్ వ్యాక్స్ చేసుకోవడానికి. ఇవి హెయిర్వి, మామూలుగా మనము ఇండియాలో ఫ్యాన్సీ షాప్స్లో కొంటాం కదా హెయిర్వి, రకరకాల స్టైలింగ్లు వేసుకోవడానికని ఇలాంటివి. బట్ నేను వాడింది లేదు పెట్టింది లేదు కానీ ట్రై చేసే ఏదో తెగ వచ్చేస్తుందని, కానీ అంత పర్ఫెక్షన్ లేదు అందుకే వాడట్లేదు. ఇవి ఫ్యాన్సీ షాపుల్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఆవేశపడి కొనుక్కురావటమే. ఇదేంటంటే మేకప్ మనము ఫినిషింగ్ టచ్ ఇచ్చుకునేటప్పుడు మనకు ఫౌండేషను మిక్స్ చేసుకోవడానికి ఫేస్ మీద బాగా అవసరం అవుతుంది. కాకపోతే నేను తక్కువ వాడతాను అందుకని అడుగు ర్యాక్లో పడేసాను. ఇంకా ఇదేమో హెయిర్వి, మనము నాట్లు వేసుకుంటాం కదా హెయిర్ స్టైలింగ్కి అవన్నమాట. ఇవన్నీ బ్లాక్వి, ఇవి బ్లాక్ కలర్ నాట్లు వేసుకునేవి. కొన్ని ట్రెడిషనల్ పార్టీస్ ఉంటాయి కదా పూజలు, వాటికి అప్పుడు వాడతా అనమాట. నాకు కొంచెం నాట్ ఇష్టము, కాకపోతే నాకున్న లేయర్స్ హెయిర్ కట్కి చాలా పిన్నులు కావాలి నాట్ పెట్టడానికి. సో ఇవేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్సు, ఇంకా ఓవరాల్గా ఇలాంటివన్నీ. ఇదిగో ఇవి కూడా పిన్స్, ఎక్కువ పిన్నులు కావాలి నాకు నాట్కి. సో ఇదంతా హెయిర్ స్టఫ్ బేసిక్గా. ఇదేమో వాచ్, రెగ్యులర్గా స్ట్రాప్స్ మారుస్తాను వాటి బాక్స్లో. సో ఇది ఒక్కటే నేను వాచ్ కొన్నప్పుడు నాకు దాంతోపాటు వచ్చింది. ఇవన్నీ నేను రేటు తక్కువలో అమెజాన్లో కొనేసుకున్న స్ట్రాప్స్ అనమాట. ఇది నేను ఎప్పుడైతే యాపిల్ కొన్నానో అప్పుడు బ్లాక్ స్ట్రాప్ ఆబ్వియస్గా ఇస్తారు కదా, సో అలా వచ్చింది ఇది. సో డ్రెస్కి తగ్గట్టు మార్చడానికి ట్రై చేస్తాను. సో ఇదేమో హెయిర్ కర్ల్స్ చేసుకోవడానికి అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్కి, వాటికి తగ్గట్టు ఈ కోంబు అనమాట. సో అన్నీ హెయిర్వన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది యాక్చువల్గా నేను వాడలేదు, కొత్తగా కొన్నాను బట్ వాడింది లేదు. ఇది హెయిర్ డ్రయ్యింగ్కి అండ్ కమ్ము లైట్ స్ట్రైట్నింగ్కి అనమాట. సో బాక్స్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఒకసారి నేను మీకు ఒక వీడియోలో వాడి చూపిస్తాను. బట్ ఫస్ట్ టైం అప్పుడే చూపిస్తాను, డైరెక్ట్ మీకే చూపిస్తాను. సో ఇదన్నమాట నా డ్రెస్సింగ్ టేబుల్ వరల్డ్. అవి నేను తర్వాత సర్దుకుంటాను, బాగా నాయిస్ వచ్చేస్తున్నాయి. ఈ ర్యాకులు నేను రెగ్యులర్గా ఓ తెగేం సర్దను, ఎప్పుడో ఒక్కసారి సర్ది ఒక 6 మంత్స్ తర్వాత అలా పెట్టేసేస్తాను. సో అందుకనే నాకు హ్యాండీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం బాగా ఆర్గనైజ్ చేసుకుంటే అదే వేలో ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది కదా. నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇదేమో ఫేస్కి హెయిర్కి స్కిన్కి అలా ఇండివిజువల్గా పెట్టుకోవటం వల్ల నాకు హ్యాండీ అనిపిస్తుంది. ఇది మెయిన్ అవసరం అనిపించింది నాకైతే. ఇక తనదైతే ఏదన్నా ఒకటే ర్యాక్, మళ్ళీ అందులో కూడా నేను కొంచెం మెడిసిన్స్కి కూడా వాడతా కదా. సో ఇది డ్రెస్సింగ్ టేబుల్, నేను రెగ్యులర్గా వాడేది. చాలామంది అడిగారు డ్రెస్సింగ్ టేబుల్ ఎలా ఉంటుంది, ఎలా ఆర్గనైజ్ చేశారని. ఇంతే చేసింది, కిచెన్ ఆర్గనైజ్ చేసినంత బాగా చేయలేదు, సింపుల్గా చేశాను, నాకు ఇది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు మనందరికీ ఇష్టమైన టాపిక్, పెద్దగా స్పెషల్ డ్రెస్ కాదు కానీ ఫ్యాషన్ టాక్ మాట్లాడుకుందాం రండి. డ్రెస్ గురించి మీకు తెలిసిందే కదా, అనార్కలీలు వచ్చినాయి కదా ఒకప్పుడు, లాంగ్ అనార్కలి చూడీదార్స్. అప్పుడు కొనుక్కున్నదనమాట ఇది. ఇది యాక్చువల్గా 6 ఇయర్స్ ఎగో డ్రెస్. నేను ఢిల్లీ అండ్ ఆగ్రా ట్రిప్కి వెళ్ళినప్పుడు కరోల్ బాగ్లో కొనుక్కున్నా. కరోల్ బాగ్లో చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, హోల్సేల్ షాప్స్ లాగా మనకు వన్ టౌన్లో ఎలా ఉంటాయి ప్రతి ఊర్లో అలా అనమాట. అండ్ హైదరాబాద్లోనే చార్మినార్ దగ్గర కూడా కొనుక్కుంటాను. ప్రతిదీ బ్రాండ్ ఉండక్కర్లా, నచ్చితే చాలు, ఎక్కడ నచ్చితే అక్కడ కొనేసుకోవటమే.
సో ఈ డ్రెస్ పాతదే కాబట్టి అప్పటి అడ్రస్సులు అప్పటి లింక్స్ అవేం ఉండవు, మామూలు షాప్స్ కాబట్టి. బట్ మీ దగ్గర కూడా అనార్కలీలు ఉండే ఉంటుంటాయి. ఇదేంటంటే కొంచెం ప్యాచ్ వర్క్ చేస్తున్న అనార్కలి అనమాట. ఇవంతా ప్యాచెస్. బట్ ఓల్డ్ అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత ఆ ప్యాచెస్ని తీసి నేను వేరే దానికి వాడుకుంటాను, వేస్ట్ చేయను. ఇలా ఒక చుడీదార్ని చేసా, ఒక స్కై బ్లూ చుడీదార్ ప్యాచెస్ తీసేసి ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టించుకొని దానికి వేయించుకున్నాం. సో దీన్ని కూడా అలానే ఫ్యూచర్ యూజ్కి వాడతాం. సో వాళ్ళ హ్యాండ్స్ ఇవ్వరు కదా, మనం విడిగా స్టిచ్ చేయించి హ్యాండ్స్ పెట్టుకున్నదే. కాకపోతే ఈ డ్రెస్కి ఏంటంటే డీప్ నెక్ ఇవ్వటం వల్ల నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇక్కడ నేను జాయింట్ చేయించుకున్నాను. సో ఇది డ్రెస్ మ్యాటరు. సో ఇప్పుడు జ్యువెలరీ అయితే ఈ జ్యువెలరీ మొత్తం నేను M&S తీసుకున్నాను, ఇక్కడ UK మార్క్స్ అండ్ స్పెన్సర్లో. ఇవి సిల్వర్ ఫినిష్ కదా. సో ఇప్పుడు ఇది తీసుకుని 2 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్, కానీ ఇప్పటిదాకా కలర్ బాగోలేదు. నేను ట్రాన్స్పరెంట్ క్లియర్ బ్యాగ్స్లో పెడతా కదా, సో అందుకని కలర్ అయితే డల్ అవ్వలా. అండ్ రింగ్ కూడా దానికి మ్యాచింగ్ వచ్చిన రింగే ఇది. సో నాకు రింగ్ చాలా నచ్చింది, అక్కడ స్టార్ట్ అయ్యి ఈ సెట్ మీదకి ఇంప్రెషన్ పోయింది. సో దాని మ్యాచింగే ఇయర్ రింగ్స్ అన్నమాట. సో సింపుల్ అవుట్ఫిట్టే, దానికి తగ్గట్టు సిల్వర్ ఫినిష్, సింపుల్ జ్యువెలరీ అన్నమాట. సో ఇది ఈ డ్రెస్ అండ్ జ్యువెలరీ ఫ్యాషన్ టాక్. సో ఇంక ఇప్పుడు మీరేం చేసేయాలంట, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ పెట్టండి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ గురించి ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా, న్యూ టిప్స్ ఉన్నా నాకు కూడా చెప్పండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఫ్యాషన్ టాక్ కాన్సెప్ట్. ఇంకోసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరి ఈరా బుట్టతో బుట్ట దిగిన ఎవరితో మాట్లాడుతుంది, అలా గుసగుసలు ఆడుతుంది. దీని పక్కన బాగుంటానా, ఇది మరి పిల్లలా ఉంది కదా, ఇదేమో ఎద్దులాగా పైదాకా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ రాబోట్లతో గుసగుసలాడటం ఏంటి, మళ్ళీ ఈ పిచ్చి అంటే కొత్తగా. అబ్బా పిచ్చి కాదు జాను, ఎప్పుడు మనుషులతో ఫోటోలు దిగటం కామన్, ఇలా రాబోట్లతో సెల్ఫీలు దిగటం యూనిక్. కనీసం కదిలే రాబోట్తో దిగితే చూడటానికి బాగుంటుంది, ఇలా